namaste. Nenu mee Nagamani. Mana channel SM Food Centers Garden. Ee roju harvest undi, harvest chestunnam. Naaku telisina konni vishayalu meeku cheptanu. Avi meeru follow avvandi. Kottaga terrace garden chestunte konni mokkalu use avutayi, konni use avvaleni unnayi. Avi ento meeku explain chestanu. Kottaga terrace meeda emaina mokkalu esukunnaru anko ibbandi padakunda maniki తక్కువ సాయిల్లో పోత రావాలి కాబట్టి కొన్ని మొక్కలు నేను వేసిన దాంట్లో ఐడియాస్ ఉన్నాయి, అవి మీతో షేర్ చేసుకుంటాను. నమస్తే. హార్వెస్ట్ చేద్దాం. ఇందులో ఆల్రెడీ మెంతి కూర ఉంది, అవి హార్వెస్ట్ చేసేద్దాం. ఈ మెంతులు రోజు నేను వాటర్ యూజ్ చేస్తున్నాను, మెంతులు వేస్ట్ అవ్వకుండా. ఇలాగా చూసారా, ఈ టబ్లో కూడా మెంతికూర ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. లేకపోతే చాలా మెంతికూర ఉన్నది, వేస్ట్ అయిపోతుంది. ఈసారి చాలా ఎక్కువ మెంతికూర హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇంత మెంతికూర హార్వెస్ట్ చేసినా ఇంకా చాలా ఎక్కువ కూర ఉన్నది. ఈ మెంతికూర చాలా డిషుల్లో వేసుకోవచ్చు, వెజ్ నాన్ వెజ్ ఎందులో వేసుకున్నా పర్వాలేదు, టేస్ట్గా కూడా ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. చిన్న ఆకుకూర కాబట్టి ఓపుగ్గా తెంచి కర్రీస్లో వేసుకోవాలి. కొన్ని రకాల స్నాక్స్లో కూడా వేసుకోవచ్చు, రోటీస్లో కూడా. చిల్లీస్ హార్వెస్ట్ చేస్తున్నాను. మండిసిల్లో టమాటా చిల్లీ కంపల్సరీ యూజ్ అవుతాయి. టేస్ట్ చేసి మరీ సీడ్ వేసాము. ఈ మొక్కలు ఇక్కడ రెండు ఉన్నాయి, కానీ ఒకటి బాగా గ్రోతింగ్ వచ్చి ఒక్కదానికే పచ్చిమిర్చి బాగా ఉంది పోత, రెండవ మొక్క బాగా దగ్గరయ్యి అలా డల్లగా ఉంది. ఇక్కడ పండిపోయి టమాటాస్ ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. పచ్చిమిర్చి చూడండి ఎన్ని పోసాయో. అంటే నాలుగు మొక్కలు ఉన్నట్లయితే మనం మార్కెట్లో కొన్న అవసరం లేదు, కాకపోతే కొద్ది ప్లాన్గా వేసుకోవాలి. వేసే ఇలాంటివి నాలుగు మొక్కలైనా ఉన్నట్లయితే మనం కొన్న అవసరం లేదు. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి మొక్క ఉంది, ఆ మొక్క కొద్దిగా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇవి పచ్చిమిర్చి అంత పొడుగ్గా లేవు. టమాటాస్ ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఎండ తగులుతుంది కదా, చిక్కుడికి పూత సరిగ్గా రావట్లేదు, లైట్గా వచ్చిన అందులో సగం పడిపోవడం, అక్కడక్కడ నించుంటుంది, అవే కాయలు అవుతున్నాయి, లైట్గా ఉన్నాయి.
ఇంకా చిక్కుడు పాదులు తీసేసే టైం వస్తుంది. తోటకూర కాలం స్టార్ట్ అయింది. తోటకూర బాగా పెరుగుతుంది. చుక్కకూర తగ్గింది గ్రోతింగ్, తోటకూరది పెరిగింది. అన్ని కూరలు ఒక్కసారే పెరిగిపోతే తినలేము కదా, అందుకనేమో. మళ్ళీ మామూలు తోటకూర సీడ్ ఏ టబ్లో ఉందో ఆ టబ్లో జర్మినేషన్ అయ్యి గ్రోతింగ్ ఫాస్ట్గా ఉంది. గబగబా పెరిగిపోతున్నాయి. ఎండ అంటే బాగా ఇష్టం అనుకుంటాను తోటకూరకి. ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి, బలంగా కూడా గ్రో అవుతున్నాయి. తోటకూర సీడ్లు చూసారా, మహా కష్టమేమీ కాదు. తోటకూర సీడ్స్ జర్మినేషన్కి చెట్టు నిండా చూసారా చుట్టేసి ఉన్నాయి సీడ్స్. 1000 దాటి చాలా ఎక్కువే ఉండొచ్చు. ఒక్క మొక్క సీడ్స్ కొంటే సరిపోతుంది మనకి, చాలా సీడ్స్ అవుతాయి. మనం సీడ్స్ వేయనవసరం లేదు, ఈ మొక్క నుండి స్ప్రెడ్ అయ్యి అన్ని గోళాల్లో కూడా తోటకూర జర్మినేషన్ అవుతుంది. సూర్యభగవానుడు చూడండి, ఈవినింగ్ వీడియో తీయడం వల్ల సూర్యభగవానుడు బాగా కనిపిస్తున్నాడు. భగవంతుడు దగ్గరగా ఎంతవరకు వెళ్ళగలమో చూద్దాము. ఇక్కడ నుండి ఇంకా వెళ్ళటం లేదు, ఇంత దగ్గరగా చూడగలం. ఇక్కడ కూడా లైట్గా చిక్కుడు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేద్దాము. చిన్న గుమ్మడి ఉంది, నేను కవర్ చేయడం మర్చిపోయాను. ఇది కూడా సేఫ్ అవుట్ అయింది, హార్వెస్ట్ చేసేద్దాము. హార్వెస్ట్ చేసినట్లయితే మరొకటి జర్మినేషన్ అవుతుంది, అప్పుడు బలంగా పెరుగుతుంది. దీనివల్ల జర్మినేషన్ అయినా సరే నిలబట్టం లేదు, వాలిపోతున్నాయి. అందుకే ఇది కట్ చేసేసామనుకోండి, వేరే పుంజులు మళ్ళీ రెడీ అవుతాయి. స్వీట్ లెమన్ రోజు వాటరింగ్ చేసేటప్పుడల్లా నా నోరు ఊరిపోతుంది తినాలని. అప్పుడప్పుడు ఒకటి కట్ చేసి తినేస్తున్నాను. ఈరోజు కొద్దిగా హార్వెస్ట్ చేద్దాము. ఎల్లో కలర్ వచ్చినంత వరకు ఉంచుదాము అనుకున్నాను, కానీ తినాలనిపిస్తుంది. ఈరోజు కొన్ని కట్ చేస్తాను. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు సైజు పెరుగుతున్నాయి, బాగానే ఉన్నాయి స్వీట్ లెమన్ సైజు. సైజ్ చాలా బాగుంది. ఓకే, పూత రాలిపోతుంది, పచ్చ దోమ వచ్చేస్తుంది. ఒకసారి బేకింగ్ సోడా కొట్టాను, మళ్ళీ ఏమి స్ప్రే చేయలేదు. దానివల్ల అనుకుంటాను వంకాయ పూత రాలిపోతుంది. ఒక చెట్టుకి 4 ఉన్నాయి, 2 సైజులో ఉన్నాయి. అవి హార్వెస్ట్ చేసేస్తాను, మిగతా చిన్నవి వదిలేస్తున్నాను. ఇక్కడ టమాటా ఉంది, అది హార్వెస్ట్ చేసేద్దాము. టమాటా రెడీ అయిన వెంటనే ఆకులు కట్ చేసేసుకోవాలి. వాడినంత వరకు ఉంచేస్తున్నాము, ఆ కాయలు పెరగడం లేట్ అయిపోతుంది. టమాటా కాయలు సైజుకు రాగానే చెట్టుకున్న ఆకులన్నీ రిమూవ్ చేసేసుకోవాలి, అప్పుడే టమాటాలు పరువు వస్తాయి. ఒక్కోరండి సీడ్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ టైం మళ్ళీ ఈ సీడ్సే వేసుకోవాలి. ఇవి పువ్వుల్లా ఉంటాయి, ఇప్పు చూస్తే లోన ఒక గింజ చిన్నది ఉంటుంది, ఆ పువ్వుతోటే వేసేసుకోవచ్చు. టమాటా గింజ అంత ఉంది, చిన్న టమాటా, చెర్రీ టమాటా ఉంటుంది కదా అంత ఉంది ఆ సీడ్. కొన్ని చిక్కుడు కనిపిస్తున్నాయి, అవి హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ తోటకూర పడి మొలిచింది, చాలా పెద్దది ఉంది మొక్క.
టమాటా ఆకులు పండిపోవడమే కాకుండా ఎండిపోయాయి. దానివల్ల కాయలు పెద్దవవు. వంకాయ మొక్కలకు కానివ్వండి, ఏ మొక్కలకైనా సరే పండిపోయినా ఎండిపోయినా స్టెమ్స్ కానీ ఆకులు కానీ వెంట వెంటనే కట్ చేసేసుకోవాలి. వింతకాయ చూపిస్తాను చూడండి, వింత ఏమీ కాదండి, దోసకాయ, మనం తినే దోసకాయ. చూసారా ఏ సైజు వచ్చిందో? ఈ కాయ కోసి ఎంతమంది కొండగలమో చెప్పండి. గోంగూర ఉంది, చాలా నీట్గా వచ్చింది. కాకపోతే ఇక్కడ కూడా పచ్చదోమ వచ్చేసింది, ఆకులు పెరగనివ్వటం లేదు. ప్రస్తుతానికి వేసిన ఫెర్టిలైజర్లు ఏమీ పనికిరాలేదు. కాకపోతే కుంకుడుగా పులుసు, అగ్నాస్త్రం అలాంటివి వేస్తే పనికొచ్చినేమో, అవి వేయలేకపోయాను. ఆ గోంగూర మిడిల్ స్టేజ్లోకి వచ్చింది, ఏపుగా పెరగలేకపోయింది, అందుకే హార్వెస్ట్ చేసేస్తున్నాను. గోంగూరకు పట్టే పచ్చదోమను నివారించడానికి ఏదైనా పెస్టిసైడ్ మార్చి మార్చి ఇచ్చినట్లయితే మళ్ళీ గ్రోతింగ్ బాగా వస్తుంది, లేదంటే మళ్ళీ ఇలాగే పోస్తుంది. ఇంత కూర వచ్చింది, బాగా పెరిగినట్లయితే ఇంకా చాలా ఎక్కువే వచ్చును. ఇక్కడ వంకాయ మొక్క ఉంది, ఆకులు పండిపోయి పెద్దవి ఉన్నాయి, అవి కూడా కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మొక్క హెల్దీగా పెరిగి పూత నుంచి ఉంటుంది. టమాటా మొక్క చూసారా, చెట్టు నిండా వాడిపోయి ఎండిపోయిన ఆకులు ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల కాయ బాగా పెరగదు, చిన్న సైజులోనే పండైపోతూ ఉంటుంది. కొద్దిపాటు ఖాళీ టైం చూసుకొని ఇలాంటివన్నీ రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఏ టైం అయినా సరే చల్లబడినాకే చేసుకోవాలి. ఉదయం బేగా ఎండ వచ్చేస్తూ ఉంటుంది, ఇంక ఈవినింగ్ టైంలోనే చేసుకోవాలి. 5 దాటినాక లైట్గా ఎండ తగ్గుతూ ఉంటుంది. ఆ టైంలో ఇలాంటి ఎండిపోయిన ఆకులు అవి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈవినింగ్ టైంలోనే చేసుకోవాలి. మార్నింగ్ టైంలో చేసినట్లయితే ఆ మొక్కలు వడిగిపోతాయి. మొక్కలు వాటరింగ్ చేసిన సమ్మర్ వచ్చినాక, బాగా ఎండ తగ్గిపోయినాక వాటరింగ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఏర్లు ఉడుకుపోతూ ఉంటాయి, అదే రూట్స్ అండి. చూసారా టమాటా స్టెమ్ ఎంత అందంగా తయారైంది, ఇంతకుముందు వాడిపోయిన ఆకులతో ఉండేది, ఇప్పుడు అవన్నీ రిమూవ్ చేసేసినాక స్టెమ్ నీట్గా కనిపిస్తుంది. ఆనపకాయ పాదు ఉందండి, ఆనపకాయ పాదు నిండా ఫిమేల్ ఫ్లవర్సే ఉన్నాయి, మేల్ రావట్లేదు. ఎందుకంటే ఎన్ని ఫిమేల్ పోసినా పాలినేషన్ చేయడానికి పనికి రావట్లేదు. కొత్తయి మొక్కని ఇచ్చారు నర్సరీ వాళ్ళు, కలర్ వస్తుందేమో అని చూశాను, ఇంతవరకు రాలేదు, మళ్ళీ పోతే స్టార్ట్ అయిపోతుంది. టమాటాస్ ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను.
ఇక్కడ కాకరపాదు ఉందండి. కాకరపాదుకు కూడా ఫిమేల్స్ అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, మేల్ ఒక్కటి కూడా పూయటం లేదు. ఆ కాకర ఏ వెరైటీయో నాకు తెలియలేదు. కాకపోతే అది నేను వేయలేదు, ఆ మొక్క కంపోస్ట్తో వచ్చింది సీడు, అదే జర్మినేషన్ అయింది. అలా చిన్న కాయలు ఉండేటప్పుడే హార్వెస్ట్ చేసేసుకొని వండేసుకోవాలనుకుంటాను. ప్రతి పువ్వు కూడా కాయతోటే ఉంది, అస్సలు మేల్ అంటే లేదు. కాబట్టి నేను చూడలేని వెరైటీ, వేయలేదు కూడా ఈ వెరైటీ. ఇంకో విషయం, మనం కిచెన్ వేస్ట్ వేస్తాం కదా, ఆ వేస్ట్లో సీడ్స్ ఉంటాయి, జామకాయ, చీతాల పొలం, ఏవైనా కర్బూజ, అవి వెంటనే మొక్కలు లేచిపోతాయి. చూడండి ఎంత గుంపుగా లేచిపోయాయో. ఇలాంటి మొక్కలు కావాలంటే మనం కొనుక్కో అవసరం లేదు, కానీ బేగా పుయ్యవు. నేల మీద అయితే వేసేసుకోవచ్చు, బలంగా బాగా లేస్తాయి. కాకపోతే మన గార్డెన్ మీద అస్సలు పనికిరావు. వేరే దిక్కలు కూడా ఉన్నాయి గుంపుగా. మా వాళ్ళు జామకాయ గుజ్జుని తినరు, తొక్కే తింటారు. ఆ గుజ్జుని మొక్కల్లో వేసేస్తాను. అది ఇది ఇక్కడ కొద్ది టమాటా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈ స్వీట్ పొటాటో పాదు అండి, చూస్తున్నారా? ఈ స్వీట్ పొటాటో పాదు పెంచడానికి ఏమి పెద్దగా కష్టపడని అవసరం లేదు. మనం తెచ్చుకున్నాక వాడిపోయిన దుంపను వేసేస్తే ఆ దుంపకి చాలా మొలకలు వచ్చి పాదు లెగుస్తుంది, అప్పుడు అది హార్వెస్ట్ చేసుకోవాలి. మీరు చూస్తుంది హైబ్రిడ్ బ్లూ నేరేడ్ మొక్క. ఈ మొక్క సంవత్సరానికి ఒక పూతే వస్తుంది, చాలా తక్కువగా వస్తుంది మన టెర్రస్ పైన. అదే భూమిలో అంటే పర్వాలేదండి. దీనికి బదులు వైట్ నేరేడ్ ఉంటుంది, అది సంవత్సరానికి 3 పూతలు వస్తున్నాయి. తర్వాత చెట్టు నిండా పోతే చాలా బాగుంది, మన మనసుకి ఆనందంగా ఉంటుంది, మన మనసు సాటిస్ఫాక్షన్ కూడా అవుతుంది. మనకి ప్లేస్ ఎక్కువగా ఉందనుకోండి బ్లూ నేరేడ్ కూడా వేసుకోవచ్చు. నేను వద్దన్ను, కాకపోతే ఆ రెండు మొక్కల్లో వైట్ బెటర్ అంటున్నాను మన టెర్రస్ పైన. ఈ నేరేడు బకెట్లో కూడా తోటకూర సీడ్స్ పడ్డాయి. ఎప్పుడు ఈ ఎండకి ఇవి కూడా బాగా జర్మినేషన్ అయినాయి. ములంకాడ మొక్క వేశాను, ఇది హైబ్రిడ్ ములంకాడ, గ్రాఫ్టెడ్ కాదు. సీడ్ స్టార్ట్ అయింది, పువ్వులు వస్తే రాలిపోతాయి, ములంకాడ కాయలు కూడా నిల్చున్నాయి. ఇలాంటి మొక్క కూడా మన టెర్రస్ మీద వేసుకోవచ్చు. 5 మంత్స్కి కాపు వేసాను, గాలి కొట్టినట్టు రై ఏమని పెరిగింది. చాలా ములంకాలు రాలిపోయి రాలిపోయి ఇలాంటి ములంకాడు వేసాను. సాయిల్ బయోచార్ వేసాను, బ్లాక్ టబ్బులు వేసాను కాదు, మన టెర్రస్ తేలిగ్గా ఉంటుందనే ఉద్దేశం మీద. అంజూర వేసుకోవచ్చు, కనిపించిన నారింజ వేసుకోవచ్చు, పూత బాగానే పూస్తాయి. జామకాయ చెట్టు వేసుకోవచ్చు. జామకాయ మాత్రం గ్రాఫ్టెడ్ మొక్కేనండి, ఇది మాత్రం సంవత్సరం అంతా పూస్తూనే ఉంటాయి జామకాయలు. అలాగే దానిమ్మ కూడా అలాగే పూస్తాయి. జామకాయ రెడ్ జామకాయ మొక్క చూసారా ఎలా వచ్చిందో. తోటకూర ఎక్కడ మొలిచినా స్ట్రాంగ్గా పెరిగింది, ఎండకే అనుకుంటాను. ఆ చలికాలం అంతా పెరగలేదు, అప్పుడు సీడ్స్ ఇప్పుడు జర్మినేషన్ అయ్యి స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి చూసారా. కిచెన్ వేస్ట్ మొక్కల్లో పడేస్తాం కదా, అవి ఇలా జర్మినేషన్ అవుతున్నాయి. ఆ వేసిన గుజ్జులో సీడ్స్ ఉంటాయి, ఆ గుజ్జు అంతా జర్మినేషన్ అయిపోయి మనకి అవసరం లేదు కదా, తీసి పడేసేస్తాను. లేతే మొక్క ఆ టబ్లో మొక్కలు పెరగవు. వంకాయలు వచ్చాయి, కొద్ది చిక్కుడుకాయలు, రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర, టమాటా మాత్రం 2, 2.5 ఉంటుంది. చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, అలానే మెంతుకూర, 4 వెరైటీస్ ఆకుకూరలు వచ్చాయి. చివరి వరకు చూసిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు ఎంతగానో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను టెర్రస్ గార్డెన్ వాళ్ళకి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.